చిత్రగుప్త ఎత్తటకు మన పయనము భూలోకమునకు అందులోనూ మీరంటే భయభక్తులున్న భారతదేశమునకు అందులోనూ ఆంధ్రదేశమైనతో మీకు సన్మాన సత్కారములు అమితముగా లభించును అటులనే చిత్రగుప్త ఏమి ఈ ధిక్కారము మన వైపు ఎవరూ చూచుటలేదు మనలను ఎవరూ పట్టించుకునటలేదు అవును ఏమి మానవులకి అహంకారం అర్థమైంది మనం వాళ్ళకి కనబడటలేదు మనం దేవతలం కదా ఓహో అవును అటులైనతో మనం వచ్చి ఏమి ప్రయోజనము యమధర్మరాజా యమలోకాధిపతి ఏమిటి వైపరీత్యం క్షమించండి బ్రహ్మదేవ అతి పురాతనమైన మన ధర్మశాస్త్రము లోపభూయిష్టమని నాకు తోచినది దానిని అనుసరించి ఈ కాలపు పాపులను శిక్షించుట అధర్మమని అనిపించినది దానిలో కొన్ని సవరణలు చేయుట అవసరమని భావించి నేటి మానవుల స్థితిగతులను కష్టనిష్ఠురములను స్వయముగా పరిశీలించవలెనని భూలోకమున కేటాయించితిని మంచిది కాని వారి స్థితిగతులను పరిశీలించుటకు మీరు కూడా మానవులుగానే వారితో మసలవరండి దైవత్వమును కొంతకాలం విడనాడవలను అదే మా కోరిక మానవులలో ఒకనిగా కలిసిపోవాలననే మా ఉద్దేశం తథాస్తు అయ్యో అబ్బా అమ్మా నడులు ఎల్లి బ్రహ్మ తథాస్తు అన్నాడు అది వరమా శాపమా ఏమైననేమి మనము మానవులమైనట్లేనా అయినట్టే లేనిచో నడుములెట్లు విరుగురు ఎవరయ్యా మీరు పర్మిషన్ లేకుండా షూటింగ్ పెట్టారు ట్రాఫిక్ అంతా ఆగిపోయింది ఎముండలేదు కిముండలేదు పక్క వెళ్ళవయ్యా చిత్రగుప్త జాగ్రత్త జాగ్రత్త ఏమి మానవులు మనలను సంహరించదరా ఏమి ఏమీ నీ అహంకారం మా లోకంలో రమ్ము నిన్ను ఖర్చురా చేత రాశా చెప్పవయా మరీ చూచిత్రా రంభా ఊర్వశి మేనగల వలె ఈ భూలోకపు అప్సరసలు వీరిని మన లోకమునకు రప్పించవలను అటులనే పిలిపించడం చిత్రగుప్త ఏమది అబ్బా ఏమిది కడుపులో ఒక మాదిరిగా ఉన్నది నాకు రెండు మాదిరిలుగాను ఉన్నది అబ్బా నీరసముగా ఉన్నది ఇక నీ తాళా చాలా అర్థమైందండి మానవులకున్న పెద్ద జబ్బే ఇది ఈ మంట చల్లార్చుకోవడానికే వాళ్ళు అనేక అబద్ధాలు ఆడతారు మోసాలు చేస్తారు ఏమది దీనినే ఆకలి అంటారు అదే వాళ్ళకున్నది మనకు లేనిది మరి ఇప్పుడు ఏమి చేయుట ఆకలికి విరుగుడు అన్నము తినుటే అదిగో భోజనము తయారట అన్నసత్రం రండి ఈ ఆకలి రోగమును కుదుర్చిద్దాం ఏమిటయ్యా అది వంకాయ కూర ఎవరిది సార్ షూటింగ్ ఏముందా తెలుస్తారందిరవయ్యా ఏ పిక్చర్లో అది వేషం అని అమ్మా ఏమది రాయి ఏమయ్యా అన్నంలో కూడా రాళ్ళు కలుపుతుంటది రాళ్ళు కలపగా రత్నాలు అవుతారా తిందిరా చలికాలం పాపం పండినది ధర్మసత్రములు ఈ స్థితికి దిగజారినవి కానిమ్ కానిమ్
అన్నదాతా సుఖీ భవ. ఏయ్ ఆడ నావనే ఏంటి దీవించి చెక్కేస్తున్నారా? ఏం చేయమంటావయ్యా? డబ్బులు ఎందుకు? ఎందుకా? తిన్న తిండికి. ఇదేమో అన్యాయం అయ్యా. సత్రంలో అన్నం పెట్టి డబ్బులు అడుగుతుంటివా? పాపం పెరిగిపోయినది. నేను పట్టుకుంటా. ఇది ధర్మసత్రవా? మరి ఇది హోటల్. మరి అక్కడ డబ్బులు ఇస్తావా? పోలీసులు తినమంటావా? ఏముందా అయ్యా? తొందర పడకండి, ఇందులో ఏదో మతలపు ఉన్నది. ఏమిటయ్యా మరీ దబాయించుతుంటివి? నీకు కావలసినవి డబ్బులే కదా. అవును, నీ కొరవారిని మాతో పంపము, డబ్బులిచ్చి పంపేదాము. అయ్యా ఆ గద ఇలా ఇవ్వండి. ఎందులకు? ఇవ్వండి. సూరిగా పది రూపాయలు ఇస్తారు, పడారా? అప్పు కావాలి. అందుకే కదా సార్ నేను అంగడి పెట్టింది. తాకడికి ఎంత ఇచ్చారు? ఇదిగో కదా ఇత్తడి నగలకి అప్పులు ఇచ్చేది ఇక్కడ కాదండి. ఏమిటి ఇత్తడి నగ? ఎవరన్నారయ్యా ఇత్తడి అని? కావాలంటే పనిచి చేసుకోండి. అసలైన మేలిం బంగారం. వజ్రాలు, వైడూర్యాలు, దీన్ని వెలకట్టడం మన తరం కాదు. అలాగా అయితే పద. ఎంత కావాలి? ముందు పది రూపాయలు ఇవ్వడం మొహన్ పడ. ఏ భాయ్, చాపు కూల్ డ్రింక్ రావు. ఇంతకీ తమరికి అప్పు ఎంత కావాలి? ఎంత ఇవ్వగలవు? 10,000. అదండి సార్, తమరు 10 సార్లు రావాలి, మేము 10 సార్లు అప్పులు ఇవ్వాలి. తమరికి ఇంత కోపం పడితే అలాగండి. లేకపోతే ఏమిటయ్యా 10,000 ఇస్తావా? 10,000 లాల్చంద్ 75,000 ఇస్తానని కానీ నిరాకరించి ఇతరకు వచ్చింది. 100,000 ఇవ్వగలవు? అలాగే సార్, తమరు కూర్చోండి కూర్చోండి. చిత్రగుప్త, ఈ దర్భలు ఇందులకు? బాబుగా కలుపుకునే అవతల పారవేయట. ఓహో అటులనా? ఆహా, పానీయము చాలా రుచికరముగా ఉన్నది. చాలా శుభ్రముగానుంది. అయ్యా ఇదిగో నీ 1,00,000 రూపాయలు లెక్క పెట్టుకోండి. అసలేదు, మీ అందు నమ్మకమే. చిత్రగుప్త ఇక్కడమ్మ పోదాం. చిత్రగుప్త, గద పోయినప్పటి నుంచి ఏమి ఇవి తోచుటలేదు. బాధపడకండి ప్రభు, రేపే ఒక పొన్ను గారు కొని పెట్టదు. అమ్మయ్యా, అవి అటు నిష్క్రమించినవి. ప్రభు, మన వేషములు చూసి మానవులు నవ్వుటయే కాక కుక్కలు కూడా తరుగుతున్నవి. మరి ఏమి చేయవలేను? రేపే మన వేషములు మార్చవలను. అటులని సూచిద్రా, ఈ వాహనం ఎంత చక్కగానేదో ఊపింటా వింపాల. ఆ దున్నపోతి మీద ఎంతకాలం తిరుగుతారు? ఇటువంటిది ఒకటి కొనివేయండి. అటులనే వెంటనే కొనేదాం. వీరికి రూమ్ నెంబర్ 502.
జంటము కన్నా ముదుగా రాయితుంది. సంతము చేసుకున్నతో మంచిది. బావా, ఈ నాలుగు రోజుల నుంచి నువ్వేమయ్యావో అని ఒకటే దిగులు. పైగా నిన్ను గురించి ఏవేవో భయంకరమైన పుకార్లు విన్నాను. నువ్వు తిరిగొచ్చావని తెలియగాని నాకు ప్రాణాలు లేచొచ్చాయి. సాయంత్రం ఈ తోటకొస్తాను, నువ్వు తప్పక రావాలి. వస్తావు కదూ? ఇదిగో నాకు చక్కెర గింతలు పెట్టావంటే నీకు ముక్కులు గింతలు పెడతాను జాగ్రత్త. ముక్కులు గింతలా? అదేమిటి ముక్కులు గింతలే? నీకు తెలీదు? చూపిస్తా ఉండు. ఇదిగో అబ్బాయ్, నువ్వు చాలా ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నావు. ఇచ్చిన పవర్స్ అన్ని దుర్వినియోగపరిచేస్తున్నావు. నేనా? ఏం చేశాను? ఇంతకన్నా ఏం చేయాలి? నా కూతుర్ని వాటేసుకుని కింద మీద పడేసి అల్లరి చిల్లరి డ్యూయెట్లు పాడతావా? నన్నేం చేయమంటారండి? నెమ్మది నెమ్మది. మీ అమ్మాయి నన్ను వాటేసుకుని కిందేసుకుని పైనేసుకుని. సరే, నువ్వు ఫలానా అని తెలియక ఇదయ్యింది అనుకో. నేను తెలిసే ఇదయ్యాను అనుకో. ఇదిగో చూడండి, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల ఎగబడుతూ ఉంటే ఏమీ చేతగాని వాళ్ళగా చూస్తూ ఉరుకుంటే నా పరివేం కావాలి. నేను మగాణ్ణి, మీ అమ్మాయికి చులకనైపోను. అందుకని పెళ్లి గారి పిల్లలతో డ్యూయెట్లు పాడేస్తావా? అయితే పెళ్ళైన ఆడపిల్లతో డ్యూయెట్లు పాడమంటావా? దాని మగుడు కూడా చెప్పెట్టి కొడతాడు. అయినా నాకెందుకు? మానేమంటే మానేస్తాను, మీ అమ్మాయితోనే చెప్పేస్తాను. ఏమని? నేను సత్యాన్ని గాను సుందరం గాని అని. ఏమిటా మరీను? ఈ అబద్ధాలు ఆడలేక ప్రాణం మీదకి వస్తుంటే నన్ను పోలీసులకు పిలిపించి వాళ్ళు అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదో రామశాస్త్రి శ్మశానం గొయ్యి శవం అడిగారా? ఏం చెప్పావు? ఏం చెప్పాలో తెలియక తచ్చినంత పనైంది. ఇటు ఆలోచనలతో అటు పోలీసులతో అబద్ధం ఆడలేక ప్రాణం మీదకి వచ్చింది. బాబాబు, నీ పాడుద్యోగం నాకొద్దు, నేను రిజైన్ చేసిపోతాను. తొందర మంచి పోయాను, నిలబడి అలాగా. ఇదిగా అప్పుడప్పుడు సమస్యలు వస్తుంటాయి, వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అది మన ఫిలాసఫీ. అన్నట్టు అసలు నేను పిలిపించిన విషయం ఏం మర్చిపోయినాయా? ఇదిగో ఊంచు. ఏమిటది? డబ్బు. ఎందుకు డబ్బు? ఎందుకు అర్థమేమిట? ఎప్పించి తండ్రి. ఉంచు. లంచమా? తప్పు తప్పు. జీతమా? ఎంత మాత్రం కాదు నాయన, నువ్వు పడుతున్న శ్రమకు పారితోషికం. ఉంచు. నువ్వు చేస్తున్న పనికి పరమ అసహ్యం, నువ్వే ఉంచుకో. ఓరి మానవ, ఏమి జన్మ సుకృతం రాని ఇది? ఇది ఏమి సుఖాసనమా? ఇది ఏమి? ఓహో, మానవులు జనక్రియలు వారు రహస్య మందిరమా? ఇది ఏమి చాక్లేటా? ఓహో, మానవులు జలక్రీడ వారితో చాటడు తిందులు కాబోలను. ఏమిటి చిత్రగుప్త? జల క్రీడా వేషం. ఏమిటి? నీవు కూడా? మీరు అలా చూస్తూ ఉండండి, నేను క్రీడించద. గీత రాజేమరా, ఏమండి నీళ్ళు తాగాడు? జలము తాగినాడా? మీరు తప్పకుండా. ఆ
Hmm. 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 Hm